పెద్దపల్లి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో రైతులకు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి నిరామయ్య వ్యవస్థాపకులు నరేంద్ర రెడ్డి, మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరామయ్య వ్యవస్థాపక అధ్యక్షులు నరేంద్ర రెడ్డి, రామేంపేట వ్యవసాయ అధికారి రాజనారాయణలు మాట్లాడుతూ, మన ఆరోగ్యం బాగుంటాలంటే సహజ ఎరువులతో పంటలు పండించుకోవాలన్నారు. రసాయన ఎరువులు వాడకుండా ఇంటి మందం కూరగాయలు పంటలు పండించుకోవడానికి అవసరమైన సహజ ఎరువులను అందిస్తామన్నారు. ఈ సహజ ఎరువులతో పండించుకున్న పంటలను తింటే మంచి ఆరోగ్యంగా ఉంటారన్నారు. సహజ ఎరువులపై అవగాహన కల్పించేందుకే రైతులకు అవగాహనతో పాటు రైతులకు కావలసిన విత్తనాలను కూడా అందజేస్తామన్నారు. అనంతరం మండల పరిధిలోని నగరం తండా గ్రామానికి సంబంధించిన గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకి తనవంతు సహాయంగా నరేందర్ రెడ్డి 65,000 రూపాయల చెక్కును ఏసీ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ రచన, ఏఈఓ శ్రీలత, కావేరి మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, సర్పంచులు నరసింహారెడ్డి, గేమ్ సింగ్, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, గ్రామ రైతులు కృష్ణారెడ్డి, పంజా మహేందర్, నాగరాజు, శ్రీధర్ రెడ్డి, నరసింహారెడ్డి, నీలం తిరుపతి, రాజ్యం, రత్నంగారి రాజేష్, జీపీ స్వామి, భాస్కర్ రెడ్డి, ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన రైతు వేదిక నిజాంపేట ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయం అంటే పురుగు మందులు వాడకుండా వాడాల్సిన దానిపైన రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా మా వ్యవసాయ శాఖ తరఫున రైతులకు రసాయన రహిత పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేసే విధానాలపై విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా రైతులు కేవలం పురుగు కానీ తెగులు కానీ ఆశించగానే ఇమీడియట్గా రసాయన పురుగు మందులపైనే ఆధారపడుతుంటారు. వాటికి ప్రత్యామ్నాయంగా మనకు సమగ్ర సస్యరక్షణ చర్యల పద్ధతులు చాలా రకాలుగా ఉన్నవి. అంటే మనము సమ్మర్ ఫ్లవింగ్ చేసుకోవడం కానీ, లైట్ ట్రాప్స్ వాడడం కానీ, లేకపోతే జీవన ఎరువులు వాడడం కానీ, జీవ సంబంధ పురుగు మందులు, జీవ సంబంధ తెగులు మందులకు సంబంధించిన అవగాహన కల్పించడం వంటి వాటిపైన రైతులకు వీటి మీద విస్తృతంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. రైతు పరంగా ఆరోగ్యము వాళ్ళకు ఆమ్దాని రెండు కూడా ఏ విధంగా తీయవచ్చు అనే ఒక ఆలోచనతో చిన్న ఎత్తున వాళ్ళకు అనుభూతి ఇవ్వడానికి అంటే చెప్పడం అందరికి చాలా రకాలుగా చేస్తున్నాం, కానీ వాళ్ళతో వాళ్ళ కోసమైనా ఇంటి మందం పండించుకోవడానికి ఏ విధంగా మనం సహకారం చేయవచ్చు అనే ఉద్దేశాన్ని ముందు పెడుతున్నాం. దానికి కారణాలు చెప్పినాం రైతులకు. దాని తర్వాత నాటు విత్తనాలు ఇస్తాం, తర్వాత మందులు లేవు, రసాయనాలు లేకుండా ఈ కూరగాయలు వాళ్ళ ఇంటి మందం పండించుకునేదానికి ఏవైతే అవసరం ఉంటాయో, ఇది గోవాధారిత వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఏదైతే జీవామృతం లాంటి అటువంటివి తయారు చేయడం కావచ్చు. సో వాటికి తెలిస్తే మంచిది, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలియని వాళ్ళకి కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చి చిన్నగా ఒక గుంట వరకైనా సరే వాళ్ళ వరకు పండించుకోవాలనే ఒక చిన్న ఆలోచన. ఒకసారి వాళ్ళు కనుక అది రుచి చూస్తే ఏంటంటే ఇది బాగుంది, మాకు తిన్న మంచిగుంది, ఆరోగ్యంగా అనిపిస్తుంది అనే ఒక అనుభూతి కనుక వాళ్ళకి వస్తే ఇంకా ఎవరేమి నేర్పక్కర్లేదు వాళ్ళకి, రైతులు వాళ్ళకి తెలుసు వ్యవసాయం ఎట్లా చేయాలని. కాకపోతే ఎక్కడైతే చిన్న పొరపాటు, చిన్న డీవియేషన్ ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దడానికి వాళ్ళకి తోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా నిరామయ సొసైటీ తరఫున నేను చేస్తున్నాను, తర్వాత జెడ్పీటీసీ గారు, తర్వాత మన ఏఓ గారు, హార్టికల్చర్ ఆఫీసర్ గారు, వీళ్ళందరి సమైక్యతతోని రైతుల్లో కూడా కొందరు ఆ ముందే చేస్తున్న వాళ్ళు, కొందరు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరఫున కూడా సహాయం తీసుకొని తోటి రైతులకు వాళ్ళ ద్వారా కొంత ట్రైనింగ్ ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళకున్న అనుమానాలని నివృత్తి చేయడానికి ఒక సంఘంగా ఏర్పడి ఒక గ్రూప్గా చేసుకొని అందరం కలిసి చేయాలన్న ఒక ఉద్దేశాన్ని ఈరోజు బయటపెట్టాము. దీనికి కావాల్సిన విత్తనాలు, ట్రైనింగ్ అవన్నీ కూడా మళ్ళీ ఒక 2 వారాల తర్వాత ఇంకొక రోజు సెలెక్ట్ చేసుకొని ఇక్కడనే ముందుకు తీసుకెళ్తాం.